ఐటీ నోటీసుల పై కాస్త లేట్ అయినా ఘాటుగా స్పందిస్తున్నారు టీడీపీ నేతలు. సీఎం జగన్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి చంద్రబాబుకు తప్పుడు నోటీసులు ఇప్పించారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ. ఐటీ నోటీసులపై అరెస్టు వార్తలపై చంద్రబాబు కూడా స్పందించారు. తాను నిప్పులా బతికానని అరెస్టులకు భయపడేది లేదని కామెంట్ చేశారు. రేపో ఎల్లుండో తనను అరెస్టు చేస్తారనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు చంద్రబాబు. ఐటీ నోటీసులు చంద్రబాబు అరెస్టు వార్తలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇంతకీ చంద్రబాబుకు ఐటీ నోటీసులతో టీడీపీ డిఫెన్స్ లో పడిందా? జగన్ ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి చంద్రబాబుకు తప్పుడు నోటీసులు ఇప్పించారనే బోండా ఉమ వ్యాఖ్యల్లో వాస్తవమెంత? చంద్రబాబు అరెస్టు తప్పదా? ఐటీ అసలు కథ ఏంటి? ఈ అంశాలపై వాళ్ళ బిగ్ డిస్కషన్ లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దేపల్లి శ్రీధర్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంపత్ రాజు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్కారం, బిగ్ డిస్కషన్ కి స్వాగతం. ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఐటీ అసలు కథ ఏంటి? ఇదంతా రొటీన్ గా జరిగే వ్యవహారమే, ఎవరి ఆదాయాన్నైనా లెక్క చూసేటప్పుడు కాస్త ఎక్కడైనా లొసుగులు ఉన్నట్లుగా అనిపిస్తే ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. దీన్ని చాలా భూతద్దంలో పెట్టి చూడాలని వైసీపీ ప్రయత్నిస్తోంది, రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి టీడీపీ నాయకులు ఇదేదో సాధారణ విషయంగా కొట్టిపారేస్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు, ఏదో అంటే అన్యాయాన్ని ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా అని. మరి ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారో అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చింది ఐటీ కదా, వైసీపీ కాదు లేకపోతే ఏపీ గవర్నమెంట్ కాదు. కాబట్టి ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారని అనుకోవాలి. అసలు ఏం జరిగి ఉంటుంది, ఐటీ అసలు కథ ఏంటి? రవికిరణ్ గారు కాస్త డీటెయిల్ గా చెప్పండి. నిన్న రాయదుర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వారు కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మా మీద, మా సభల మీద, వాటి మీద, అనేక మీద దాడులు తీసుకుంది, మా మీద దాడి చేస్తూ మళ్ళీ ఎదురు మా మీద కేసులు పెడుతున్నారు, చల్లాబాబుని అరెస్ట్ చేశారు. ఏదైతే పొంగనూరు ఎపిసోడ్ లో ఏటూగా ఉన్న చల్లాబాబుని అరెస్ట్ చేశారు, అతనితో ఏదో రకంగా నేనే చేయించానని చెప్పించి తలుచుకున్నారు. అలాగా గత 4 ఏళ్లుగా అనేక ఔటర్ రింగ్ రోడ్డు కానీ లేకపోతే స్కిల్ కుంకొని ఏదో రకంగా నా పేరును పెట్టి అలాగే యువకలం యాత్ర కూడా అడ్డుకుంటున్నారు, రాళ్ళదాడులు చేస్తున్నారు. సో ఈ కోవలో రేపు మాకు అరెస్ట్ కూడా చేస్తారేమో, అలాగే నా మీద అనేకమైనటువంటి ఆరోపిస్తే దాంట్లో ఒకటి ఐటీకే నోటీసు అని అలా ప్రస్తావించారు. అంతేగాని ఐటీ నోటీసు వచ్చింది కాబట్టి నన్ను రేపు, ఎందుకంటే మనకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీకి మన కోర్టు ప్యానలిస్ట్ అందరికి తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ నోటీస్ ఇప్పుడు అరెస్ట్ చేయరు, వాళ్ళు పెనాల్టీ విధిస్తారు, డబ్బులు రికవరీ చేస్తారు అంతేగాని ఐటీ అరెస్టులు అరెస్టులు ఎవరు చేస్తారంటే ఆయన ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ 307 కేసు పెట్టారు ఆయన మీద. ప్రజాప్రాతినిధి చట్టం ప్రకారం ఎలాంటి పదవులో చేపట్టకుండా బాబుపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది అంటూ కొన్ని ఛానళ్లలో కొంతమంది విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడవచ్చు అంటూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించే, ఈ ఐటీ కేసుకు సంబంధించే. సార్ ఇప్పుడు ఎవరికి ఛానళ్ళు, పేపర్లు, టీవీలు ఉన్నాయి, ఎవరి కళ్ళు, ఎవరు డబ్బులు వాయించుకుంటారు, అన్నిటికి మనం సమాధానం చెప్పాలంటే కాదు. నాకు తెలిసిన లిమిటెడ్, నేను ఐటీ ఎక్స్పర్ట్ కాదు, నాకు తెలిసినటువంటి అవగాహనలో ఐటీ విషయంలో నాకు కూడా గతంలో నోటీసులు వచ్చాయి, ఎక్స్ప్లెనేషన్ అడిగారు, అలాగే మీకు కూడా వచ్చింటే సాధారణంగా వస్తే అడుగుతారు చెప్తాం, అది సహజంగా జరిగేది. అయితే ఐటీ కేసులు ఎప్పుడు డబ్బులు రికవర్ చేసుకుంటారు కానీ అరెస్టులు 2 ఏళ్ళు చేసి ఫిర్యాదు చట్టం పోయి ఎప్పుడు 2 ఏళ్ళు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి లాగా 2 ఏళ్ళు జైలు శిక్ష కన్నా ఎక్కువ పడితే అప్పుడు ఉన్న పదవులు పోతాయి, మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పి మళ్ళీ రికవర్ అయింది అనుకోండి. సో అది అలా ఉంచితే నెక్స్ట్ మీరు అడిగింది అసలు ఐటీ కేసు ఏంటి, ఐటీ నోటీస్ ఏంటి అని అడుగుతున్నారు. దీనికి యాక్చువల్ గా ఏ ఐటీ శాఖ మీకు ఏప్రిల్ 2019 ఒక తనిఖీ చేశారు, ఢిల్లీ అసెట్ తనిఖీ చేస్తే కొన్ని డాక్యుమెంట్ ఏది బోగస్ కంపెనీలు సృష్టించి బిల్లులు సృష్టించి లేదా దాని ద్వారా నగదు సృష్టించే కొన్ని కంపెనీలు బయటపడ్డాయి. దాని ఆధారంగా నవంబర్ 1 2019 మనోజ్ వాసుదేవన్ అన్న అతని ఆఫీసు ఇంటి మీద ఐటీ శాఖ దాడులు చేసింది. అప్పుడు ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ అండి, నవంబర్ 11 2019 ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్. దీనిలో స్పష్టంగా మెన్షన్ చేశారు ఏంటంటే
42 ప్రెమైసెస్ అక్రాస్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, ఈరోడ్, పూణే, ఆగ్రా అండ్ గోవా. ఇన్ని జైల్లో మేము సెట్ చేసాం. బస్ట్ ఆఫ్ మేజర్ ర్యాకెట్ ఆఫ్ క్యాష్ జనరేషన్ బై లీడింగ్ కార్పొరేట్ హౌసెస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ బోగస్ కాంట్రాక్ట్ బిల్స్. బోగస్ కాంట్రాక్ట్ బిల్ ద్వారా క్యాష్ జనరేట్ చేసే ఒక పెద్ద భూతపుటాన్ని కనుక్కున్నాము. ఓకే, ద ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ బోగస్ బిల్లింగ్ అండ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఇండియా. Evidence of cash payment of more than 150 crores to a prominent person in Andhra Pradesh has been uncovered. Ciphering of 3,300 crores has been identified. అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అంటే టిట్కో భవనాలు వాటి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మేజర్ కంపెనీ తో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ బోగస్ కంపెనీలు దాని ద్వారా జనరేట్ అయిన 3,300 కోట్ల వరకు ఐడెంటిఫై చేసాం అని చెప్పి ఆ రోజు ఇచ్చారు ప్రశ్న. ఈ డబ్బు జనరేట్ చేసి ఎవరికి ఇచ్చారు అంటే అది ఫిబ్రవరి 13 2020 ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ రిలీజ్. ఈ ప్రెస్ రిలీజ్ ఏంటంటే వారేమన్నారు ఐటీ శాఖ అంటే దాని ఏదైతే నవంబర్ లో దానికి కొనసాగింపుగా మేము ఫిబ్రవరి 6 2020 హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ ఇలా 40 ప్రదేశాల్లో చేశాము. ఎక్కడ చేశారు? సెర్చ్ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ అండ్ క్లోజ్ అసోసియేట్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఎ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఈజ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఎ ప్రామినెంట్ పర్సన్ శ్రీనివాస్. అక్కడ ఏం దొరికింది? అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ ఆఫ్ 85 lakhs. 85 lakhs సంబంధించి అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ ఒకటి. రెండు, 71 lakhs ఆఫ్ జ్యువెలరీ. అలాగే 25 బ్యాంక్ లాకర్స్. దీనికి తోడు ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ సజెస్ట్ సైఫనింగ్ ఆఫ్ మోర్ దాన్ 2,000 crore టు ట్రాన్సాక్షన్స్ దట్ వేర్ లేయర్డ్ టు మల్టిపుల్ ఎంటిటీస్. 2,000 crore పై చిలుకు ఉన్నటువంటి చిన్న చిన్న షెల్ కంపెనీల ద్వారా వివిధ బోగస్ ట్రాన్సాక్షన్ ద్వారా క్యాష్ జనరేట్ చేసిన ఆధారాలు దానికి సంబంధించిన దస్తావేజీ లభ్యమయ్యాయని చెప్పేసి ఆ రోజు ఐటీ శాఖ ఇచ్చినట్టు ప్రెస్ రిలీజ్. సో దానిలో వాళ్ళకి ఐటీ శాఖ ఏమి ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఇది 4 August 2023 ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి నోటీస్. దీనికి ముందు చంద్రబాబు నాయుడు గారికి 2022 ఇచ్చారు. ఇది సెప్టెంబర్ లో దానికి సమాధానం ఎప్పుడు చెప్పారు? 10/10/2022 చెప్పారు. అలాగే మళ్ళీ ఇంకో ఐటీ శాఖ అలా 4 నోటీస్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ వాళ్ళు సమాధానం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 27/10/2022, 31/1/2023, 26/2024 ఇచ్చారు. ఇది 5 నోటీస్. సో ప్రధానంగా ఐటీ శాఖ ఏం చెప్తున్నారంటే ఏదైతే మేము మనోజ్ వాసుదేవన్ దగ్గర రికవర్ చేసిన దస్తావేజీలు, అతని ల్యాప్టాప్, అతని మొబైల్ ఫోన్ స్క్రీన్ షాట్లు, అతని ఈమెయిల్ ఐడీలు, అతని దగ్గర డాక్యుమెంట్లు, అలాగే శ్రీనివాస్ దగ్గర సీజ్ చేసిన డాక్యుమెంట్లు బట్టి ఐటీ శాఖ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క బోగస్ కంపెనీ ద్వారా జనరేట్ అయినటువంటి క్యాష్ 118 crore క్యాష్ ని చిన్న చిన్న మొత్తాలుగా. కానీ కానీ ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే పెద్దిరెడ్డి రవికరణ్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి చంద్రబాబు నాయుడు మీద తప్పుడు కేసులు పెట్టించారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. నేను చెప్తున్నారు, మీరు పొంగనూరు వంగళ్లలో కేసులు, ఆయన మీద హత్యాయత్నం పెట్టారు కాబట్టి, హత్యాయత్నం కేసు 307 పెట్టారు కాబట్టి అందుకు అరెస్టు చేయవచ్చేమో అని మాట్లాడారు, దీని గురించి కాదేమో అని మీరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ నిన్న బోండా ఉమ్మ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చాలా సీనియర్ పొలిటీషియన్ ఆ పార్టీలో, ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారు అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి, అంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసు కదా. భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద ఐటీ కేసులు పెట్టిస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారని చెప్పి దీనికి సమాధానం చెప్పాలి. నేను చెప్పేసి నేను బొండా ఉమా గారిని అడిగేది ఏంటంటే సుది ప్రశ్న, జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది అని సభ్య సమాజానికి మొదట చెప్పింది ఎవరు? ఎవరంటే 24/3/2023 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి దానిలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఏ రకంగా చేశారు. అలాగే దానిలోనూ కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఈ యొక్క స్కిల్ కుంభకోణము ప్లస్ అమరావతి రాజధాని నిర్మాణాల చాపోజీ పలంజీ కుంభకోణాలు రెండింటిలో సూత్రధారులు మనోజ్ వాసుదేవన్ ఈ వ్యక్తులే ఉన్నారు అని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్లో చార్ట్ కూడా ఇచ్చారు, 118 crore కాదు 172 crore అని చెప్పేసి ఏ రకంగా పెట్టాల శ్రీనివాస్ మనోజ్ వాసుదేవన్ ఏ రకంగా ఎన్ని షెల్ కంపెనీలు, షెల్ కంపెనీ పేర్లు, వ్యవహారాలు మొత్తం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆ రోజు బోండా ఉమా గారు ఎందుకు అనలేదు? 6 నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ నోటీసులు మాతో ఇప్పించారని ఆ రోజు ఎందుకు అనలేదు? ఈ కేసు ఎప్పుడు స్టార్ట్ అయింది? సెర్చ్ ఆపరేషన్ దాకా చూపించాలి. 2019 అప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏమన్నా? బొండా ఉమ్మగారు చెప్పాలి. 6 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అప్పుడు ఎందుకు అనలేదు మీరు? ఇప్పుడు ఎందుకు అంటున్నారు?
ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి మళ్ళీ ఆ రోజు మీరే చెప్పారు కదా స్కిల్ కుంభకోణంలోనూ దీనిలోనూ ఉన్నది ఒకలే అని మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఐడి విచారణ చేయకుండా ఈ రోజు నిన్న మొన్న మీరు సిఐడి విచారణ చెప్పి మళ్ళీ ఈ కేసు కొత్తగా వాళ్ళిద్దరు లింక్ అయి ఉన్నారు ఇప్పుడే తెలిసింది మాకు గతంలో తెరవలేదు ఇప్పుడే తెలిసింది అన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు సిఐడి విచారణ మళ్ళీ సోమవారం బుధవారం పిలుస్తున్నారు అనంటే మరి అప్పటి నుంచి ఎందుకు విచారణ చేయలేదు అప్పుడు మేమే అనుకోవాలి వైసీపీ టీడీపీ కలిసిపోయి కావాలని చెప్పి నాటకం ఆడుతున్నారు అనుకోవాలి ఐటీ వేరు సిబిఐ ఐటీ ఈడీ ఇవన్నీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు దాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని మీరు పదే పదే చెప్తూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చట్టం పని తాను చేసుకుంటూ వెళుతుంది అని చెప్పి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా పాపం పండింది ఏదో అంటారు కదా ఆయన పాపం పండింది ఖచ్చితంగా ఇక అరెస్ట్ తప్పదు అని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా ధీమాగా చెప్పిన పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మాట్లాడిన మాటల్లో నన్ను అరెస్ట్ చేస్తారేమో రేపో ఎల్లుండి అరెస్ట్ చేస్తారేమో ఆయన మాటల్లో ఎక్కడో ఏదో టీడీపీ డిఫెన్స్ లో పడినట్టుగా కాస్త అనిపించింది చాలా మందికి ఆయన మాటలు విన్నప్పుడు దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఎద్దేవా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ఈ కేసు అరెస్టు అయ్యేంత వరకు దారితీస్తుందా లేకపోతే అది చాలా చిన్న విషయంగానే మీరు చూస్తారా సార్ ఇప్పుడు ఈ ఐటీ ఐటీ నోటీసులకి ఐటీలకి అరెస్ట్ ఉండవు నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ పర్సన్ మన ప్యానలిస్ట్ లో ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు నేనేది ఏంటంటే రొటీన్ గా ఇచ్చే ఐటీ ఐటీ నోటీసులు వేరు ఇది వేరు ఇదేంటి 153C ప్రకారం ఇచ్చారు 153C అంటే ఏంటంటే వేరే చోట ఒకవేళ నా ఇంట్లో అగ్రిమెంట్ జరిగింది సార్ నేనైతే అమృతం చేశాను నా డైరీలో మీ పేరు రాశాను అనుకున్న రవిశంకర్ గారు ఓకే నేను రవికిరణ్ గారు చేసిన వచ్చాయి నువ్వు సమాధానం చెప్పు నీకైతే 10 కోట్లు ఇచ్చారంట కదా అంటే ఇచ్చేది 153C నోటీస్ సో నార్మల్ దానికి దీనికి పేరు పేరు ఇంకా అవదాం రెండు ఐటీ విషయంలో ఎక్కడ ఎప్పుడు అరెస్ట్ ఉండవు అరెస్ట్ అలాగే పెనాల్టీలు ఉంటాయి అంటే ఐటీ నుంచి ఎప్పుడన్నా ఈడీకో సిబిఐకి వెళ్తే అప్పుడు ఈడీ విచారణ చేసి అప్పుడు ఏదైనా ఉంటే అప్పుడైనా అరెస్ట్ అయినా రకరకాల జరుగుతూ జరుగుతాయి కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే 100కి 100% రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వేధింపులు ఒక విషయం బోండా ఉమా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పారని అంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను ఇంకో కామెంట్ చేశారు ఈడీని బహుశా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తూ ఉన్నారేమో అని చెప్పి నేనంటాను అసలు రాష్ట్ర ప్రభుత్వం నేను ఇంకా చూపించాను కదా 6 నెలల క్రితమే ముఖ్యమంత్రిగా చెప్పారని మరి 6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అది ప్రజాధనం లేదు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఏంటి ఒక కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడి పెట్టింది కంపెనీ ప్రజాధనం లేదు ఇక్కడ అది కేసు అయింది అది కోర్టులో ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఐటీ ఇచ్చిన నోటీసు లో ఏం చెప్తారు వాళ్ళు ప్రజాధనం అయితే 8000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏదైతే నీకు నువ్వు ఇచ్చావో చాపోచి పల్లం చెక్కి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మురుపులు తీసుకున్నావని మరి ప్రజాధనం దుర్వినియోగం అయింది 6 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు చెప్తే 6 నెలల నుంచి ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మీరేమో కొమ్మక్కయ్యారా మీరెందుకు సిబిఐకి లేకపోతే సిఐడికి కానీ ఎందుకు మీరు ఇచ్చా ఆదేశించలేదు మీరేమో కొమ్మక్కైపోయారా అని చెప్పేసి మా అంటే అడుగుతారు దానికి సంబంధం చెప్తారు.